ఇతరా తల్లిదండ్రులు. ఇంకొక విషయం ఏమిటి అంటే మన యువతకు వాళ్ళ యొక్క పాఠ్యాంశాల్లో మన సంస్కృతిని మన ధర్మాన్ని ప్రతిబింబించేటటువంటి రీతిలో వాళ్ళ యొక్క పాఠ్యాంశాలు ఉండాలి. అదే ఇప్పుడు అంతరించిపోతున్నది. మేము బాల్యంలో మేము స్కూళ్లలో చదువుకుండే రోజుల్లో మాకు తెలుగు టెక్స్ట్ బుక్ ప్రతి దాంట్లోనూ మహాభారతం నుంచి ఒక కథ ఉండేది, రామాయణం నుంచి ఒకటి ఉండేది, కాళిదాస కావ్యాల నుంచి ఒకటి ఉండేది, విక్రమార్క కథల నుంచి ఒకటి ఉండేది. ఇప్పుడు అవి ఏవీ లేవే. ఎట్లా మన యువతకు మన ధర్మాన్ని గురించి తెలుస్తుంది? ఇప్పుడు ఉండే పాఠ్యాంశాల్లో మన సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి ఏ అంశమూ లేదు. అటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది. అంటే వాళ్ళంటారు ఇదేదైతే చదువుకుంటున్నామో వాటిని విజువల్ గా దృశ్య రూపంగా మేము మహాభారత రామాయణం మరొకటి దృశ్యమానం చేస్తున్నాం కదా. దృశ్యమానం కాదు, వాడి స్కూల్లో వాడి పాఠ్యాంశంలో ఏది బేసిక్ మూలాల్లో అది లేదు. నా జ్ఞాపకం ఉంది, నేను ఫోర్త్ ఫారం చదువుకున్నప్పుడు మహాభారతంలో అర్జునుడి యొక్క అస్త్ర విద్యా కౌశల నుంచి ఒక భాగం ఉన్నది. ఫిఫ్త్ ఫారంలో కచదేవి అయిన ఉపాఖ్యానం ఒక భాగం పెట్టారు. సిక్స్త్ ఫారం చదువుకున్నప్పుడు ఉదంక ఉపాఖ్యానం నుంచి పెట్టారు. ప్రతి ఒక్క తరగతిలోనూ మహాభారతం భాగం తప్పకుండా పెట్టేవాళ్ళు. కాళిదాసు కుమార సంభవాన్ని నన్నెచోడు అనే మహాకవి తెలుగు అనువదించాడు, దాన్ని పెట్టారు ఒక టెక్స్ట్ బుక్ లో. నన్నెచోడుని కుమార సంభవం, మేఘ సందేశాన్ని ఒక ఆయన అనువదించాడు, దాన్ని పెట్టారు. మరుదగ్గిని జలధూమమయమైన మయలేడ అని చెప్పేసి కుమార మేఘ సందేశాన్ని అనువదించిన దాన్ని పెట్టారు. ఇప్పుడు అవి ఏవీ కానరావే. వాటి వల్ల మాకు ఆ పాఠాలను చదివినప్పటి నుంచి ఆ మన పూర్వజుల యొక్క మహత్వం, వాళ్ళ యొక్క ఆ సత్యనిష్ట ధర్మనిష్ట అవన్నీ మా తల్లోకి వస్తుండేవి. ఇప్పుడు ఎట్లా వస్తాయి? ఈమె అసలు ఆ ఒక్క పాఠ్యాంశంలో అది లేకపోతే పైపు ఆ పాఠ్యాంశాన్ని మాకు పాఠాలు చెప్పే మాస్టర్లు ఎంత తాత్పర్యంతో చెప్పేవాళ్ళు, వాటిని అనుభూతి చెప్పేవాళ్ళు. దౌర్భాగ్యం ఏమిటంటే ఇప్పుడు మీరు చెప్పిన మేఘ సందేశం గాని కుమార సంభవం గాని ఈ భారతం కిరాతార్జునీయం చిన్నప్పుడు నేను చదువుకున్నాను. ప్రత్యుత్తర శాంతి దేవతాత్మ హిమాలయ కాకపోతే ఎప్పుడైతే ఇప్పుడు సంస్కృతం మృత భాష కాబట్టి నేను చెప్పిన సంస్కృతం కాదు, దాన్ని ఆ తెలుగును అని తెలుగు కావ్యాల్లో భాగాలు మాకు పెట్టింది, సంస్కృతం కావ్యాలు కాదు. అదే మేఘ సందేశాన్ని తెలుగు నన్నెచూడు అనే మహాకవి తెలుగు అనువదించాడు, ఆ భాగం మాకు పెట్టారు. దాంట్లో ఎంత మాకు మా పాఠం చెప్పేవాళ్ళు విమర్శగా చెప్పేవాళ్ళు అని అంటే ఆది కవి నన్నయ్య భట్టు గారు, వాడిమయూఖముల్ కలుగువాడపరాంబుధిగురుంకె ధేనువుల్ నేడిట వచ్చనేకతమ అన్నప్పుడు వాడిమయూఖముల్, అబ్బాయి సామాన్యంగా తెలుగు పదానికి సంస్కృతం పదానికి సమాసం చేయకూడదు. ఆయన మహానుభావుడు, ఆయన చేశాడు కాబట్టి దాన్ని మనం స్వీకరిస్తాం. వాడి అనేది మత్స్య తెలుగు పదం, మయూఖం అనేది సంస్కృత పదం, ఆ రెండింటికి సమాసం చేశాడని సామాన్యంగా చేయకూడదు. ఇటువంటి లోతుపాతులు చెప్పేవాళ్ళు మాకు పాఠాలు చెప్పేటప్పుడు. వాడి మయూఖములు కలుగువాడు అని నన్నయ్య భట్టు గారు ప్రయోగించాడు. ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన ప్రయోగాన్ని మనం స్వీకరించవచ్చు, మనం అలా ప్రయోగించడానికి వీల్లేదు. ఈ లోతుపాతుల్ని మాకు చెప్పేవాళ్ళు. ఇవాళ ఎవడు చెబుతున్నాడు? నేను గోదావరి హారతి ఉత్సవానికి రాజమండ్రి వెళ్ళాను.